Hi viewers, welcome to your favorite channel, Winky Planet. చూసారా ఎంత భయంకరంగా ఉందో. చూస్తుంటేనే మనకి ఒంట్లో ఉణుకు పుడుతుంది కదా. ఇదే నలత్రాచు లేదా కింగ్ కోబ్రా. దీనినే కొన్ని ఏరియాలో రాచనాగ అని కూడా అంటారు. భూమిపైన నివసించే పాముల్లో ప్రపంచంలోనే అతి పెద్ద మరియు పొడవైన పాము ఇదే. ఇది సాధారణంగా 19 అడుగుల వరకు పెరుగుతుంది. బరువు సుమారుగా 8 కేజీల వరకు ఉంటుంది. ఈ నల్లత్రాచులో ఆడపాము సుమారుగా 20 నుంచి 40 వరకు గుడ్లు పెడతాయి. ఇవి ఒక్కొక్కటిగా అక్కడక్కడ కాకుండా ఒకే చోట పెద్ద దెబ్బవలు పెడతాయి. దీని జీవితకాలం సుమారుగా 20 సంవత్సరాలు. ఈ కింగ్ కోబ్రా మీద చాలా సినిమాలు కూడా తీశారు, మీరు చూసే ఉంటారు. దీన్ని కోబ్రా అన్నప్పటికీ నాగజాతి పాములకు చెందింది కాదు. ఇప్పుడు భూమిపై ఉన్న పాముల్లో విషయాల కంటే దీని విషం చాలా డేంజరస్. దీని విషం డైరెక్ట్ గా మన మెదడు పైన పనిచేస్తుంది. ఇది ఎవరినైనా కాటేసిందంటే దీని కాటు తిన్న వ్యక్తి సుమారుగా 75% వరకు చచ్చిపోతాడు. అంత పవర్ఫుల్ దీని విషం. దీనికి కానీ ఆకలి వేసిందంటే దీని జాతిలోని ఇతర పాములను కూడా తినేస్తుంది. పాములనే కాదు, దీనికంటే పెద్ద జంతువులైన కొండ చిలుకలను కూడా పట్టి ఆహారంగా తినేస్తుంది. ఇది అప్పుడప్పుడు గుడ్లను, చిన్న చిన్న జంతువులను, అలాగే ఎలకలను, ముంగిసలను, ఉడుములను కూడా ఆహారంగా పట్టి తినగలదు. ఇది ఓఫియోఫేగస్ జాతికి చెందింది. గ్రీక్ లాంగ్వేజ్ లో ఓఫియోఫేగస్ అంటే ఇతర పాములను తినేది అని అర్థం. చూడడానికి ఇంత భయంకరంగా కనిపిస్తుంది కదా. కానీ ఈ పాము సాధారణంగా ఎవరికంటే ఎక్కువగా పడదు. ఎక్కడో అడవి ప్రాంతంలోన, మారుమూల గ్రామాల్లోన, పొలాల్లోన, తోటలలో ఉండి ఇళ్లలోకి ఇది వస్తుంది. అది కూడా ఎవరిని అటాక్ చేయడానికి రాదు. దాని ఆహారమైన ఎలకలు, వేరే పాములు ఇలాంటి వాటిని పట్టుకోవడానికనే వస్తుంది. ఇది కానీ పగడెత్తిందంటే చూడడానికే మన భయం వేస్తుంది. ఎందుకంటే దీని శరీరంలో 1/3 వరకు గాల్లో లేపి ఎదురుగా ఉండే వాళ్ళని భయపెడుతుంది. దీన్ని ఎవరైనా అటాక్ చేస్తే ఇది అతి భయంకరంగా బుసలు కొడుతూ గాల్లోకి లేచి 6 అడుగులు ఎత్తు వరకు నిల్చొని ఆ మనిషి కళ్ళలోకే చూస్తుంది. సరే, ఇవి ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి తెలుసా? ఇవి ఎక్కువగా ఇండియాలోనే ఉంటాయి. అవును, ఇండియాలోని చాలా పల్లెటూర్లలో, దట్టమైన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే మన ఇండియాతో పాటు దక్షిణ చైనా, ఇండోనేషియా, మలేషియా మరియు ఆగ్నేయ ఆసియా దేశాల్లో కూడా ఉంటాయి. వీటికి నేచర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అందుకే ఎక్కువగా సెలయేళ్ళు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో నివసించడానికి ఇది ఎక్కువగా ఇష్టపడుతుంది. ఎందుకంటే అక్కడ ఆహారంగా కప్పలు, ఎలకలు, చిన్న చిన్న పాములు ఇలాంటివి ఎక్కువగా దొరుకుతుంటాయని, ఇది ఎక్కువగా అలాంటి ప్రాంతాల్లోనే నివసిస్తుంది. అంతేకాదు, ఇది భూమిపై నివసించే జీవైనా నీటిలో చాలా బాగా ఎదగలుగుతుంది. అడవులను ఎక్కువగా నరుకుతుండడం వల్ల వీటి మనుగడ పోయి వీటి చాలా వరకు వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇది మిగతా పాముల్లా కాకుండా ఇది గుడ్లు పెట్టే సమయానికి గూడు లాంటి నిర్మాణం కట్టుకుంటుంది. ఇది కట్టిన ఆ గూడులోనే సుమారుగా 40 వరకు గుడ్లను పెడుతుంది. సౌత్ ఇండియాలోని కేరళలో దీన్ని నాగరాజుగా పూజిస్తారు. కేరళలో ఉండే నాయర్ అనే ఒక తెగ కులస్తులు ఈ పామును కావు అనే పేరుతో పూజిస్తుంటారు. ఇప్పుడు దీని వేట గురించి, ఇది ఏం తింటుందో, ఎలా తింటుందో దాని గురించి ఒకసారి చూద్దాం. ఇతర పాముల్లాగే కింగ్ కోబ్రా కూడా దాని నాలుగుతోనే వాసన చూస్తుంది. ఇది ఇతర జీవుల నుంచి వచ్చే వాసనని తనలోని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తుంది. దీనికి ఉండే జాకబ్సన్స్ ఆర్గాన్ అనే ఆర్గాన్ ద్వారా ఇది వాసనను పసిగడుతుంది. ఇది దీని దగ్గరలో ఏదైనా జంతువు ఉన్నదని గ్రహించినప్పుడు దీని యొక్క నాలుకని బయటికి లోపలికి, బయటికి లోపలికి పంపించి ఈ జాకబ్సన్స్ ఆర్గాన్ ద్వారా ఆ జీవి ఎంత దూరంలో ఉందో ఇట్టే పసిగట్టేస్తుంది. 100 మీటర్ల దూరంలో ఉండే ఆహారాన్ని కూడా ఇది చాలా ఈజీగా చూడగలదు. మిగిలిన నాగపాముల జాతులతో పోస్తే ఈ కింగ్ కోబ్రా జాతిలోని పాములు చాలా తెలివైనవి. ఇది ఏదైనా ఆహారాన్ని పట్టుకున్నదంటే ఆహారంగా దొరికిన జీవిని ఒక్క దెబ్బతో మింగేస్తుంది. మిగతా పాములలాగే దీని దాడులు కూడా మృదువుగా, సులువుగా దేనైనా పట్టుకొని మింగడానికి అనువుగా నిర్మించబడ్డాయి. దీని కింది దవడలు, పై దవడలు దేనికది విడివిడిగా ఆహారాన్ని పట్టుకొని మింగడానికి, ఆహారాన్ని నెమ్మదిగా లోపలికి లాక్కోవడానికి ఉపయోగపడతాయి. పై దవడ, కింది దవడ దేనికది సెపరేట్గా పనిచేయడం వల్ల దీనికంటే ఎంత పెద్ద ఆహారాన్ని తేలిగ్గా పట్టుకొని మింగడానికి ఈ దవడలు ఉపయోగపడతాయి. దీని దవడలు చాలా గట్టిగా ఉంటాయి. కింగ్ కోబ్రా తన ఆహారంలోనే ఎక్కువగా మిగతా జీవుల కంటే ఇతర పాములని ఎక్కువగా తింటుంది. కానీ ఇది విషం ఉన్న పాముల కంటే విషం లేని నీటి పాముల్ని, దాడి చేయలేని చిన్న పాములను ఎక్కువగా పట్టుకొని ఆహారంగా తింటుంది.
అలాంటివి దొరకనప్పుడు విషపావులను కూడా ఇది పట్టుకుని ఆహారంగా తింటుంది. అంతేకాదు దీనికి భయంకరంగా ఆకలిసినప్పుడు తన తోటి కింగ్ కోబ్రా జాతి పావులనే పట్టుకుని ఆహారంగా తింటుంది. ఇవేవి దొరకనప్పుడు చిన్న చిన్న బల్లుల్ని గుడ్లని కూడా ఆహారంగా తినేస్తుంది. కానీ ఇది మిగతా పాముల్లా కొండశిలువులాగా ఏదైనా ఆహారాన్ని పట్టుకుంటే తొందరగా జీర్ణించుకునే శక్తి దీనికి లేదు. అందుకే ఒకసారి కానీ దీనికి ఏదైనా పెద్ద ఆహారం దొరికిందంటే కొన్ని నెలల తడబడి ఆహారం లేకుండా ఆ తిన్న ఆహారాన్ని కరిగించుకోవడానికి చూస్తుంది. కొండశిలువుల్లో మిగతా పాముల్లా కాకుండా కింగ్ కోబ్రా పగటి పూట కూడా ఆహారాన్ని వేటాడుతుంది. అంటే ఇది ఎక్కువగా ఉదయం పూటే ఆహారాన్ని వేటాడుతుంది, రాత్రులు చాలా తక్కువగా ఆహారాన్ని వేటాడుతుంది. దీనిపైన ఎప్పుడైనా దానికంటే బలమైన ముంగిస లాంటివి ఏవైనా అటాక్ చేసేటప్పుడు ఇది పారిపోవడానికే చూస్తుంది. ఇంకే అవకాశం లేనప్పుడు మాత్రమే పైకెక్కి పెద్ద బొసలు కొడుతూ విషాన్ని చిమ్ముతుంది. కానీ ముంగిస లాంటి జంతువులకి పాముల యొక్క విషం ఎట్టి పరిస్థితుల్లో వాటిపైన పనిచేయదు. ఈ కింగ్ కోబ్రా విషం ప్రోటీన్స్తోనూ పాలిపెప్టైడ్స్తోనూ తయారవుతుంది. ప్రత్యేక లాలాజల గ్రంథుల్లో ఇది తయారవుతుంది. ఈ విష గ్రంథులు కింగ్ కోబ్రా శరీరంలో కళ్ళుకి వెనక భాగాన ఉంటాయి. కింగ్ కోబ్రా కోరలు 8 నుండి 10 మిల్లీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. కాటు వేసినప్పుడు ఈ కోరల ద్వారా విషం జీవి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పాములతో పోల్చుకుంటే అంత ప్రమాదకరమైన విషం కాదు. కానీ ఈ కోబ్రా విషం చాలా ఎక్కువగా చిమ్ముతుంది. అందుకే ఇంత విషం ఎప్పుడైనా ఏ మనిషి శరీరంలోకైనా ప్రవేశించిందంటే వెంటనే ఆ మనిషికి ఆ విష ప్రభావం వల్ల కాలుపైన కానీ చేయిన పైన కానీ బొబ్బలు కక్కుతూ పచ్చగా అయిపోతూ చర్మం కుళ్ళిపోయే స్థితిలోకి వచ్చేస్తుంది. తద్వారా మనిషి తొందరగా చనిపోతాడు. ఇది ఎంత విషం కక్కుతుందంటే ఇది ఒకసారి కాటు వేసిందంటే ఒక పెద్ద ఏనుగుని చంపేంత మొత్తంలో విషాన్ని ఇది ఎక్కించగలదు. ఇది మనిషికి కానీ కాటు వేసిందంటే మనిషి యొక్క నాడీ వ్యవస్థ మీద ఈ విషం చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విష ప్రభావం వల్ల శరీరం అంతా భయంకరమైన నొప్పి వస్తూ కళ్ళు మసగబారుతూ కనిపించకుండా పోతాయి. అదేవిధంగా తల తిరగడం ప్రారంభిస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా పక్షవాతానికి లోనవుతారు. ఈ విధంగా ఇది కాటు వేసిన వెంటనే మనిషి కొన్ని నిమిషాల్లోనే ఎక్కడికి కదలలేని స్థితిలో పడిపోతాడు. తర్వాత ఆ మనిషిలోని గుండెకి రక్త ప్రసరణ ఆగిపోతుంది. అందువల్ల ఇది కాటు వేసిన కొద్ది నిమిషాల్లోనే మనిషి స్పృహ కోల్పోతాడు. ఊపిరాడడం కూడా చాలా కష్టమైపోతుంది. అలాంటి ఇంత భయంకరమైన కింగ్ కోబ్రా విషయానికి 2 కంపెనీలు ఇప్పటివరకు విరుగుడు తయారు చేశాయి. మొదటిది థాయిలాండ్లోని రెడ్ క్రాస్ సంస్థ, రెండవది ఇండియాలోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ కంపెనీలు చాలా తక్కువగా ఈ కింగ్ కోబ్రా విషయానికి విరుగుడు తయారు చేయడం వల్ల ఈ మందులు మీకు సాధారణంగా ఎక్కడ ఎక్కువగా దొరకవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని మీరు షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.